కరోనా కష్టకాలంలో పారిశుద్ధ్య కార్మికులు చేసిన సేవలకు గాను పుత్తూరు మున్సిపాలిటీ నందు విధులు నిర్వహిస్తున్న సుమారు 130 మంది పారిశుద్ధ్య కార్మికులను బీజేపీ నాయకురాలు ఎం నిషిదరాజు ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు హిమజ ఘనంగా సన్మానించి కోవిడ్ 19 సమయంలో చేస్తున్న వారి సేవలను గుర్తించి వారిని వీర సైనికులుగా అభినందించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన నిషిదరాజు మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు చేసిన సేవలు వెలకట్టలేనివని వారు చేసిన సేవల వల్లే పుత్తూరు నందు కరోనా మహమ్మారిని అరికట్టగలిగామని అందుకు గాను ఈ రోజు ఘనంగా సన్మానించడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పుత్తూరు మండల ప్రెసిడెంట్ ఈ శ్రీధర్, జనరల్ సెక్రటరీ మునిస్వామి, ఎక్స్ ప్రెసిడెంట్ శంకర్ మధు, గోపి, జడ్పీటీసీ శ్రీనివాసులు, పుత్తూరు మండలం జనసేన అధికార ప్రతినిధి మహేష్ దేవా, కార్యకర్తలు మరియు నగరి మండల అధ్యక్షుడు పొన్నుయ్యప్పన్, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసన్, ఎక్స్ ప్రెసిడెంట్ మణివన్నన్, సీనియర్ నాయకుడు వేలాయుధం, ఎస్సీ మోర్చా ప్రెసిడెంట్ రాజు దొరై మనోజ్, రామన్, బీజేపీ నాయకులు పాల్గొనడం జరిగింది. భారతీయ జనతా పార్టీ నాయకులకి ఇక్కడికి వచ్చేసిన నగిరి నుండి, వడమాలపేట నుండి, ఈ అసెంబ్లీ మొత్తం పుత్తూరు నుండి వచ్చినటువంటి నాయకులకి, కార్యకర్తలకి, అదేవిధంగా జనసేన నాయకులకి, ఇక్కడికి వచ్చిన పారిశుద్ధ్య కార్మికుల సైనికులకి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. సైనికులు అని మిమ్మల్ని నిజంగా నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. సైనికులని ఎందుకు అంటున్నానంటే, మీరు ఈ కోవిడ్-19 అనేటువంటి ఒక మహమ్మారిని మీరు ఎదుర్కొంటున్నారు, దాంతో మీరు యుద్ధం చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని సైనికులు అనేదానికి ఎటువంటి ఆలోచన లేకుండా మిమ్మల్ని గర్వంగా మిమ్మల్ని సైనికులు అని కూడా చెప్పొచ్చును. ఇప్పుడు మనకు నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపు ఏంటంటే, అంత్యోదయ అనేటువంటి ఒక విషయాన్ని భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా పాటిస్తూ ఉంది. అంత్యోదయ అంటే ఇక్కడ ఉన్నటువంటి దీనదయాల్ ఉపాధ్యాయ ఈయన మొట్టమొదట మనకు అంత్యోదయ అనేటువంటి ఒక అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మనం చిట్ట చివరి వ్యక్తికి కూడా చేరాల్సినటువంటి ఫలాన్ని అందించాలి అనేటువంటి ఒక ఆలోచన కలిగినటువంటి ఒక గొప్ప వ్యక్తి పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ. అంటే మీరు చూడలేరు కాబట్టి ఆయన ఎవరనేసని మీకు